హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీ టూ లో విడుదలైన ఫ్యాన్ లెటర్ ప్లీజ్ అనే మంచి కొరియన్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లనేషన్ ని చూడబోతున్నాము స్టోరీ యూనా అనే ఒక చిన్న పిల్ల చుట్టూ ఉంటుంది యూనా ఒక క్యాన్సర్ పేషెంట్ ఇప్పుడు కూడా తను చిల్డ్రన్స్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ని పొందుతుంది యూనా బాడీ నుంచి క్యాన్సర్ ని రిమూవ్ చేయాలంటే డాక్టర్స్ అంతా కూడా ఒక మెయిన్ ట్రీట్మెంట్ ని చేయాల్సి ఉంటుంది కానీ ఆ ట్రీట్మెంట్ వల్ల యూనా చాలా నొప్పి వస్తుంది బాధ కూడా కలుగుతుందని తెలిసాక తను ఆ ట్రీట్మెంట్ ని చేయించుకోవాలనుకోవట్లేదు అని చాలా మొండి పట్టు పడుతుంది ఇక్కడే మనకి యూనా వల్ల నాన్నని చూపిస్తారు ఇతని మన మూవీ యొక్క హీరో చూడడానికి చాలా యంగ్ ఇంకా హ్యాండ్సమ్ గా ఉన్నా సరే యూనా అంత ఉంది తనకి యూనా ఎప్పుడు అప్సెట్ అయ్యే బాధలో ఉన్నా సరే హీరో ఒక వాటర్ బాటిల్ అయితే ఇస్తాడు ఆ వాటర్ బాటిల్ పైన యూనా యొక్క ఫేవరెట్ యాక్ట్రెస్ పిక్చర్ అయితే ఉంటుంది పేరు లీడింగ్ యాక్ట్రెస్ ఈ మూవీ యొక్క హీరోయిన్ కూడా అంతకు మించి యూనా యొక్క ఫేవరెట్ సెలబ్రిటీ కూడా యూనా ఇప్పటి వరకు హీరోయిన్ కి చాలా లెటర్స్ ని రాసి ఉంటుంది కానీ హీరోయిన్ ఒక్కసారి కూడా యూనా యొక్క లెటర్ కి రిప్లై ఇచ్చిందే లేదు ఇక్కడ మనకి వాళ్ళ కంట్రీ లో హీరోయిన్ యొక్క పాపులారిటీని చూపిస్తారు చాలా డ్రా ఫేమస్ ఇంకా మూవీస్లో యాక్ట్ చేయడం వల్ల హీరోయిన్ కి మాస్ పాపులారిటీ అయితే వచ్చేసి ఉంటుంది తను వాళ్ళ కంట్రీలో ఎంత ఫేమస్ హీరోయిన్ కి అంత ఆటిట్యూడ్ ఇంకా ఆరోగెన్స్ ఉంది తన ఫ్యాన్స్ పంపించే మెసేజ్లు రాసే లెటర్స్ వేటిని కూడా ఒక్కసారి పట్టించుకున్నదే లేదు ఎందుకంటే వాళ్ళంతా కూడా ఏమో ఒక సెలబ్రిటీ కాబట్టి ఈమె చుట్టూ తిరిగి ఈమెకి ఫ్యాన్స్ లాగా ఉందాం అనుకుంటున్నట్టు వాళ్ళంతా కూడా అన్జెన్యూన్ సిన్సియర్ అసలు కాదన్నట్టుగా ఫీల్ అవుతుంది అంతకు నుంచి తను రెగ్యులర్గా నెగెటివ్ కామెంట్స్ని చదవడానికి ఇష్టపడుతుంది బీకాస్ హీరోయిన్ గురించి నెగిటివ్ కామెంట్స్ రాసే రాసేవాళ్ళు చాలా సిన్సియర్గా ఇంకా జెన్యున్ ఆలోచిస్తారంట హీరోయిన్ గురించి ఉన్న దున్నట్టే రాస్తారు అబద్ధాలు కూడా చెప్పకుండా అందుకే హీరోయిన్ వాటిని ప్రిఫర్ చేస్తుంది పాజిటివిటీ మొత్తాన్ని కూడా ఇగ్నోర్ చేసి మరి ఇవాళ కూడా హీరోయిన్ కి చాలా గిఫ్ట్స్ ఇంకా ఫ్యాన్ లెటర్స్ వచ్చి ఉంటాయి హీరోయిన్ ఆ గిఫ్ట్స్ అన్నింటిని కూడా ఎవరు పంపించారో వాళ్ళకి తిరిగి పంపించేయమని ఇంకా ఈ ఫ్యాన్ లెటర్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పాడేయమని తన స్టాఫ్ కి ఆర్డర్ చేస్తుంది స్టాఫ్ మెంబర్ వాటన్నిటిని అన్నిటినీ తీసుకువెళ్తున్నప్పుడు పొరపాటున ఒక రెండు లెటర్స్ అయితే కిందకి డ్రాప్ చేసేస్తాడు ఒక రిపోర్టర్ ఎప్పుడు మన హీరోయిన్ ని ఫాలో చేస్తూనే ఉంటాడు అతనికి దొరికిందే ఛాన్స్ అనుకోని హీరోయిన్ యొక్క పిక్చర్స్ ని హీరోయిన్ యొక్క బిహేవియర్ మొత్తాన్ని నోట్ చేస్తాడు మరి ముఖ్యంగా కింద పడిన ఒక లెటర్ ని ఎవిడెన్స్ కోసం ఫ్యూచర్ లో ఏమన్నా పనికి వస్తుందేమో అని తీసి దాచుకుంటాడు చిల్డ్రన్స్ హాస్పిటల్లో యూనాకి కీమోథెరపీ చేయాలని నర్స్ అయితే వచ్చి చెప్తుంది కానీ యూనా మాత్రం చాలా భయపడుతూ ఉండేసరికి మన హీరో యూనా ఓదార్చేలా తన దగ్గరికి వెళ్ళి ఒకవేళ నువ్వు ఆ మెయిన్ ఆపరేషన్ ని చేయించుకొని చాలా హ్యాపీగా ఉన్నావంటే నేను ఏ విష్ అయినా సరే నెరవేరుస్తానని ప్రామిస్ చేస్తాడు యూనాకి ఆ కీమోథెరపీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు హీరో దాన్ని అస్సలు చూడలేకపోతాడు చాలా బాధపడతాడు తన చిన్న చిన్న వయసులో ఉన్న కూతురికి ఇంత పెద్ద ఆపరేషన్ జరిగేసరికి అతను ఏడుపుని ఆపుకోలేకపోతాడు హీరో ప్రొఫెషన్ వైస్ గా ఒక స్కిల్ లాయర్ కానీ తన కూతురికి ఉన్న ఈ క్యాన్సర్ వల్ల ఆమె యొక్క ఈ మెడికల్ బిల్స్ ఇంకా మెడిసిన్స్ అన్నిటి యొక్క ఎక్స్పెన్సెస్ ని అతను భరించలేకపోతున్నాడు దాని వల్ల అతను రకరకాల పార్ట్ టైం జాబ్స్ కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే లాయర్ గా ఉండడం వల్ల అతనికి డబ్బులు సరిపోవట్లేదు బేసికలీ పొద్దున్నంతా కూడా కష్టపడి తన యొక్క లాయర్ జాబ్ నైతే చేసి నైట్ టైం టాక్సీ డ్రైవర్ గా కూడా పార్ట్ టైం చేస్తాడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత యూనా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న ట్రీట్మెంట్ ని చేయించుకున్న తర్వాత తర్వాత నువ్వు నా ఒక కోరికని తీరుస్తా అన్నావు కదా ఇప్పుడు నా ఫేవరెట్ సెలబ్రిటీకి నేను ఒక లెటర్ని రాస్తున్నాను ఎలా అయినా సరే హీరోయిన్ తిరిగి నా లెటర్ కి రెస్పాండ్ అయ్యేలా చేయను అన్న అని అడుగుతుంది కూతురు ఇలాంటి ఒక కోరికని కోరుతుందని హీరో అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా స్కూల్ టైం ఫ్రెండ్స్ అంట సో హీరో యొక్క కూతురు కోరికని తీర్చడం అతనికి ఇంపాసిబుల్ ఏమీ కాదు అతనికి చాలా ఛాన్స్ అయితే ఉందని హీరో ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు హీరోయిన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించిన డిస్కషన్ కోసం ఒక డైరెక్టర్ని కలవడానికి రెస్టారెంట్కి వస్తుంది అక్కడ తన ముందు ఆమెతో స్వీట్ గా మాట్లాడినా సరే తను వాష్రూమ్కి కి వెళ్ళి వచ్చేసరికి తన యొక్క బ్యాడ్ ఆటిట్యూడ్ గురించి ఇంకొక అబ్బాయితో కబుర్లు చెప్తూ ఉంటాడు ఈ మాటలన్నీ పక్క నుంచి వినేసిన తర్వాత వాళ్ళిద్దరికి మధ్యన ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది హీరోయిన్ చిరాక్ పడి బయటికి వచ్చేస్తే ఆపకుండా డైరెక్టర్ కూడా మన హీరోయిన్ వెనకాలే పడి హీరోయిన్ ని కొట్టడానికి మరీ ట్రై చేస్తాడు అదే టైంకి ఒక కార్ అయితే వచ్చి ఆగుతుంది వాళ్ళ ముందు కార్ లో నుంచి చాలా స్టైల్ గా ఒక అబ్బాయి అయితే నడుచుకుంటూ హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆ డైరెక్టర్ని అక్కడి నుంచి తరిమి కొట్టి కార్ లో చాలా స్టైల్ గా ఒక అబ్బాయి అయితే హీరోయిన్ దగ్గరికి వస్తాడు చూస్తే అతను ఇంకెవరో కాదు మన హీరోయిన్ అయి ఉంటాడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ హీరోని చూసేసరికి హీరోయిన్ సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ స్కూల్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా మళ్ళీ రీయునైట్ అవ్వడంతో ఆపకుండా బోల్డని కబుర్లు చెప్పుకుంటారు వెళ్లేదారంతా కానీ వన్స్ హీరో అతని కూతురు యొక్క టాపిక్ ని ఎత్తంగానే హీరోయిన్ యొక్క మూడ్ మారిపోతుంది కొంచెం డిసప్పాయింట్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఇదే మంచి టైం అనుకుని తన కూతురు యొక్క లెటర్ కి రిప్లై ఇవ్వమని హీరోయిన్ ని అడుగుతామనుకునే ఆ టాపిక్ తీసుకొచ్చే లోపే హీరోయిన్ అతని మాటల్ని ఇగ్నోర్ చేసి అతనికి థ్యాంక్ యూ చెప్పైతే ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది హీరో కొంచెం అప్సెట్ అవుతాడు హీరోయిన్ యొక్క ఈ బిహేవియర్ ని చూసి సీన్ ఫ్లాష్ బ్యాక్ కి షిఫ్ట్ అవుతుంది స్కూల్ టైమ్ లో కూడా మన హీరోయిన్ వాళ్ళ స్కూల్లో చాలా ఫేమస్ అంట బెల్లం చుట్టూ ఈగల్లాగా స్టూడెంట్స్ అంతా కూడా మన హీరోయిన్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు హీరోయిన్ చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది అందుకే అప్పుడప్పుడు తన స్ట్రెస్ మొత్తాన్ని కూడా రిలీఫ్ చేసుకోవడానికి వాళ్ళ స్కూల్ యొక్క పాడుపడ్డ వేర్ హౌస్ కి వచ్చి అక్కడ సిగరెట్ కాలుస్తుంది అదేలా అదే సంవత్సరంలో హీరో కూడా అదే స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటాడు కొత్త స్టూడెంట్ కాబట్టి అతనికి అంత తొందరగా ఫ్రెండ్స్ ఎవరో అవ్వరు తనకి బాగా బోర్ కొట్టడంతో అతను కూడా ఇదే వేర్ హౌస్కి వచ్చి ఒంటరిగా కూర్చొని సాంగ్స్ వింటాడు ఇక్కడ హీరో పొరపాటున హీరోయిన్ సిగరెట్ కాలుస్తుండడు అని చూసేస్తాడు హీరోయిన్ ఎక్కడ తన రెప్యుటేషన్ పాడైపోతుందో తన కెరీర్ డ్యామేజ్ అయిపోతుందో వీడెక్కడ బయటికి వెళ్ళి ఆమె సిగరెట్ కాలుస్తుందని వాగుతాడేమో అని చాలా భయపడిపోతుంది బట్ హీరోయిన్ అప్పట్లో వాళ్ళ స్కూల్లో మాత్రమే పాపులర్ హీరో అప్పుడప్పుడే వచ్చి ఉంటాడు కాబట్టి హీరోయిన్ యొక్క సెలబ్రిటీ స్టేటస్ గురించి అతనికి తెలియకపోవడం వల్ల హీరోయిన్తో చాలా నార్మల్గా ఇంకా కోల్డ్గా బిహేవ్ చేస్తాడు హీరోయిన్ కి సిగరెట్ కాల్చొద్దని అడ్వైస్ కూడా చేస్తాడు తన జీవితంలో మొదటిసారి ఒక అబ్బాయి తనతో ఇంత నాచురల్ గా బిహేవ్ చేయడంతో హీరోయిన్ కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది టైం కి టీచర్ కి కూడా స్మోకింగ్ స్మెల్ రావడంతో ఈ రూమ్ లో ఖచ్చితంగా ఎవరో ఉన్నారు సిగరెట్ కాలుస్తున్నారని అతనికి అర్థమయ్యి ఆ రూమ్ కి వచ్చి చెకింగ్ చేస్తూ ఉంటాడు వీళ్ళిద్దరు అప్పటి వరకు దాక్కుంటారు కానీ ఖచ్చితంగా దొరికిపోతారని వాళ్ళకి అర్థమవుతుంది హీరోయిన్ ఒక అమ్మాయి అనవసరంగా ఇరుక్కుపోవడం దేనికని హీరోనే తప్పు మొత్తాన్ని అతని పైన వేసుకొని పనిష్మెంట్ ని కూడా తీసుకుంటాడు కొంచెం గా మన హీరోయిన్ హీరోయిన్ లో మొదటి పరిచయం అయితే స్కూల్లో ఇలా జరిగి ఉంటుంది ఈరో ఒక బుక్ స్టోర్ విజిట్ చేసినప్పుడు అతనికి డాల్స్ లెటర్ అనే ఒక స్టోరీ బుక్ కనిపిస్తుంది ఆ స్టోరీని చదివిన తర్వాత అతనికి ఒక ఐడియా అయితే వస్తుంది ఎలాగో హీరోయిన్ తన కూతురికి రిప్లై అయితే ఇచ్చేలానే లేదు కాబట్టి హీరోయిన్ బదులు అతనే తన కూతురికి హీరోయిన్ లా రిప్లై చేద్దాం అనుకుంటాడు అలానే చేస్తాడు కూడా యూన ఏమో నిజంగానే తన ఫేవరెట్ సెలబ్రిటీ నుంచి రిప్లై వచ్చేసింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హాస్పిటల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి తిరిగి మళ్ళీ కో రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది ఇంకా అప్పటి నుంచి యూన ఎన్ని లెటర్ రాసినా సరే హీరోని వాటన్నిటికీ కూడా హీరోయిన్ లాగా డిస్కైజ్ అయ్యి మరీ రిప్లై ఇస్తూ ఉంటాడు ఈయన ఇవన్నీ కూడా నమ్మేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అల్టిమేట్లీ తన కూతురు సంతోషంగా ఉంటే అతనికి ఇంకేం కావాలి అతని కూతురు యొక్క హ్యాపీనెస్ కోసం మాత్రం ఇదంతా చేస్తూ ఉంటాడు ఆ సీక్రెట్ రిపోర్టర్ ఎప్పుడు మన హీరోయిన్ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు కదా వాడు మన హీరోయిన్ యొక్క రూడ్ యాటిట్యూడ్ ఇంకా ఫ్యాన్ మెయిల్స్ అన్నిటినీ కూడా ఇగ్నోర్ చేస్తుందన్న విషయాన్ని టీవీ న్యూస్ లోపల పబ్లిష్ చేయిస్తాడు న్యూస్ మొత్తం కూడా మన హీరోయిన్ వేసుకుంటూనే ఉంటాయి హీరోయిన్ యొక్క ఆటిట్యూడ్ గురించి తెగ మాట్లాడుతూ హీరోయిన్ ని చాలా బ్యాడ్ గా చూపించడానికి పోర్ట్రే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ న్యూస్ మొత్తం యూనా చూస్తుంది అదేంటి వీళ్ళంతా అలా మాట్లాడుతున్నారు నా లెటర్స్ అన్నిటికీ కూడా హీరోయిన్ రిప్లై ఇస్తుంది హీరోయిన్ ఇంత చెడ్డ అమ్మాయి ఖచ్చితంగా కాదని కొంచెం అప్సెట్ అవుతుంది సో న్యూస్ ఛానల్స్ వాళ్ళు హీరోయిన్ ని పోర్ట్రే చేసే విధానం యూనా కి అసలు నచ్చలేదు కాబట్టి అదే హాస్పిటల్లో ఒక బుడ్డోడు ఉంటాడు వాడికి నైన్టీ త్రీ సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంట ఆ ఛానల్లో లో మన హీరోయిన్ గురించి మంచిగా మాట్లాడతామని యూనా నిర్ణయించుకుంటుంది యూనా వీడియోలో మాట్లాడుతూ ఎందుకు టీవీ వాళ్ళందరూ కూడా నా ఫేవరెట్ సెలబ్రిటీ గురించి అంత తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు తను నాకు ప్రతి రోజు నా లెటర్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తూ ఉంటుందని ఆ ప్రూఫ్స్ అన్నిటినీ కూడా వీడియోలో చూపిస్తుంది చాలా తక్కువ టైంలోనే చిన్న ఛానల్ అయినా సరే ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది బట్ వరకు ఏ టీవీ ఛానల్స్ అయితే హీరోయిన్ గురించి చెడుగా మాట్లాడినాయో వాళ్ళే వెంటనే ప్లేట్ మార్చేస్తారు యొక్క ఈ వీడియోని చూసిన తర్వాత హీరోయిన్ ని పొగట్టడం మొదలు పెడతారు హీరోయిన్ ఎంత పెద్ద సెలబ్రిటీ వాళ్ళ కంట్రీలోని చాలా ఫేమస్ యాక్టర్స్ అలాంటి ఒక అమ్మాయి క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక చిన్న పిల్లకి ప్రతిరోజు తన ఫ్యాన్ మెయిల్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అని ప్రతి ఒక్క ఛానల్ చూపించడంతో హీరోయిన్ చాలా హ్యాపీగా అయితే అస్సలు ఫీల్ అవ్వదు చెప్పుకున్నాం కదా ఆల్రెడీ హీరోయిన్ కి నెగిటివిటీ అంటే బాగా ఇష్టం హీరోయిన్ పాజిటివిటీ మొత్తాన్ని కూడా ఇగ్నోర్ చేస్తుంది ఇప్పుడు కూడా యూన చేసిన ఆ వీడియో హీరోయిన్ కంట పడుతుంది హీరోయిన్ అస్సలు సంతోషంగా కనిపించట్లేదు నేను చేయని సహాయంకి నాకెందుకు క్రెడిట్ వస్తుంది ఆ చిన్న పిల్లకే కాదు ఇప్పటి వరకు ఏ ఒక్క ఫ్యాన్ యొక్క ఏ లెటర్ కి కూడా నేను రిప్లై ఇచ్చిందే లేదు అలాంటిది ఆ పిల్ల నా గురించి ఎందుకు మీడియా ముందుకి వచ్చే అబద్ధాలు చెప్తుందని అంటుంది హీరోయిన్ మాటలు విన్న తర్వాత మేనేజర్కి కోప్ వచ్చి హీరోయిన్ తిడుతుంది ఆ చిన్న పిల్ల మాట్లాడిన మాటల వల్లే కదా ఇప్పుడు నీ రెప్యుటేషన్ సేఫ్గా ఉండింది లేకపోతే నువ్వు ఇప్పుడు ఒక వరస్ట్ స్కాండిల్లో ఇరుక్కొని నీ పరువు ఇంకా రెప్యుటేషన్ మొత్తం కూడా పోయి ఉంటుందని చెప్పింది అయినా సరే హీరోయిన్ మేనేజర్ మాటల్ని ఇగ్నోర్ చేసి ఆ చిన్నపిల్ల చేసింది తప్పన్నట్టుగానే ఫీల్ అవుతుంది హీరోయిన్ అసలు యూనా ఎందుకు వీడియోస్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిందో తెలుసుకోవడానికి యూనా వాళ్ళ చిల్డ్రన్ హాస్పిటల్కి వచ్చేస్తుంది అక్కడికి వచ్చి యూనా వాళ్ళ పేరెంట్స్ని కలుద్దాం అనుకునే కరెక్ట్ టైంకి హీరో అక్కడ ఉంటాడు హీరోయిన్ యూన వాళ్ళ నాన్న అని తెలుసుకున్న తర్వాత హీరోయిన్ షాక్ అవుతుంది హీరో హీరోయిన్ బయటకి అయితే తీసుకొని వచ్చి నీల్ డౌన్ చేసి మరి హీరోయిన్ రిక్వెస్ట్ చేస్తాడు అసలు నిజాన్ని బయటకి చెప్పొద్దు ప్లీజ్ అని అతని కూతురికి హీరోయిన్ అంటే ఇష్టం కావడంతోనే హీరోయిన్ ఎలాగో అతని కూతురు యొక్క లెటర్స్ కి రిప్లై ఇవ్వకపోవడంతోనే అతను హీరోయిన్ లాగా నటించి ఈ లెటర్స్ అన్ని కూడా హీరోయిన్ రాస్తూ ఉన్నట్టు ఫ్రేమ్ చేయాల్సి వచ్చిందని అసలు విషయాన్ని అయితే చెప్తాడు హీరో ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఆమె ముందు ఇలా నీల్ డౌన్ చేసి ఇంతలాగా రిక్వెస్ట్ చేయడం హీరోయిన్ కి అసలు నచ్చదు అతన్ని వెంటనే లేపి నువ్వు ఇంతలాగా అడగాల్సిన అవసరమేమి లేదు నేనేమి దీని గురించి అక్కడ లే అని చెప్తుంది వీళ్ళిద్దరి యొక్క దూరం నుంచి రిపోర్టర్ రికార్డ్ చేస్తూ ఉంటాడు కానీ కరెక్ట్ టైంకి హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయితే అక్కడికి వచ్చి రిపోర్టర్ని పట్టుకొని ఇలా చేయడం చాలా తప్పు వెంటనే ఆ ఫోటేజ్ డిలీట్ చేయమని ఫోటేజ్ మొత్తాన్ని డిలీట్ చేయించేస్తాడు రాత్రి అంతా హీరోయిన్ కి హీరో మాట్లాడిన మాటలే గుర్తు రావడంతో ఆమెకి సరిగ్గా నిద్ర కూడా పట్టదు అందుకే తర్వాత రోజు మళ్ళీ చిల్డ్రన్స్ హాస్పిటల్ కి అయితే వస్తుంది ఈసారి యూనాకే సర్ప్రైజ్ ఇస్తుంది ఫస్ట్ టైం తన ఫేవరెట్ సెలబ్రిటీని ఆమె కళ్ళ ముందు చూడడంతో యూనా చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్ చేస్తుంది కూడా వెళ్ళి మన హీరోయిన్ గట్టిగా హక్ చేసుకుంటుంది తర్వాత హీరోయిన్ అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా ఒక చోటికి పోగేసి వాళ్ళందరికీ రకరకాల స్టోరీస్ అన్నిటినీ కూడా చదివి వినిపిస్తుంది ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేయమని ఆ హాస్పిటల్ కి అరవై లక్షలు డొనేట్ చేస్తుంది హీరోయిన్ ఎక్కడుంటే మీడియా వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి హీరోయిన్ చేస్తున్న ఈ మంచి పనులన్నిటిని కూడా మీడియా వాళ్ళు రకరకాల ఫోటేజ్లు తీసి ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో వేసి హీరోయిన్ యొక్క పాపులారిటీని అమంతం ఇంకా పెంచేస్తారు హీరోయిన్ యూనా యొక్క ఒక విష్ ని ఫుల్ఫిల్ చేద్దామని అనుకుంటుంది నీకేం కావాలో చెప్పు ఏం అడిగినా ఇస్తా అంటే యూనా హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఒక్కరోజు వచ్చి ఉండాలనుకుంటున్నట్టుగా అంటుంది చాలా చిన్న విషయం కాబట్టి హీరోయిన్ వెంటనే ఒప్పేసుకుంటుంది చూస్తే తర్వాత రోజు హీరో యూనాతో పాటు ఆ బుడ్డోడు కూడా హీరోయిన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తారు హీరోయిన్ ఇప్పటి వరకు ఆమె ఇంటికి ఎవరిని కూడా రానివ్వలేదు అందుకే కొంచెం ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అవుతుంది వాళ్ళందరి యొక్క ప్రెసెన్స్ ని చూసి అయినా సరే చిన్న పిల్లల్ని సంతోష పెట్టడంలో ఆమె కూడా సంతోషాన్ని వెతుక్కొని కొంచెం తనని తానే సాటిస్ఫై చేసుకుంటుంది బుడ్డోడు వాడికి బోర్ కొడుతుందని చాలా యాక్చువల్ వాళ్ళ కంట్రీ యొక్క ఫేమస్ యాక్టర్స్ తోనే ఒక చిన్న వీడియో షూట్ అయితే చేసుకుంటాడు ఆ తర్వాత హీరోయిన్ యూనా దగ్గరికి వచ్చి యూనాని ప్రైజ్ చేసి నువ్వు చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి అనుకుంటా నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు కూడా నాకు సహాయం చేయలేరు అనుకున్న ఆ పరిస్థితుల్లో నన్ను నా రెప్యుటేషన్ మొత్తాన్ని కూడా కాపాడావు నీ తెలివితేటలన్నీ కూడా మీ మమ్మీ నుంచే వచ్చినాయి అనుకుంటా అని తను అంటుంది కానీ ఇక్కడ యూనాకి ఒక చిన్న డౌట్ అయితే క్రియేట్ అవుతుంది ఎందుకంటే తనకి ఎప్పుడు వచ్చే లెటర్స్ లోపల నువ్వు చాలా తెలివైన అమ్మాయివి నీ తెలివితేటలన్నీ కూడా మీ నాన్న నుంచే వచ్చాయి అనుకుంటా అన్నట్టుగా రాసి ఉంటుంది మరి హీరోయిన్ మాట్లాడేటప్పుడు ఒక లాజిక్ తో మాట్లాడుతుంది లెటర్ రాసేటప్పుడు కంప్లీట్ ఆపోజిట్ లాజిక్ ని ఎలా వాడగలుగుతుంది అని యూనా చాలా ఈజీగా క్యాచ్ చేయగలుగుతుంది కానీ తన మనసులోని ఈ విషయాన్ని ఉంచుకుంటుంది బయట చెప్పకుండా హీరోయిన్ యూన వాళ్ళ మమ్మీ టాపిక్ ని ఎత్తి ఉంటుంది కాబట్టి బుడ్డోడు ఇక్కడే రివీల్ చేస్తాడు యూన వాళ్ళ మమ్మీ ఇక్కడ ఉండట్లేదు యూన వాళ్ళ మమ్మీ ఇంకా డాడీ అంటే హీరో ఇంకా తన భార్య ఇద్దరు కూడా సెపరేట్ అయిపోయారంట వాళ్ళిద్దరు విడిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది హీరో యొక్క భార్య వేరొక కంట్రీ లో నివసిస్తుంది ఇప్పుడు ఈ విషయం హీరోకి డివోర్స్ అయిపోయిందన్న విషయం హీరోయిన్ కి ఇప్పటి వరకు తెలియకపోవడంతో తను కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది యూనా ఇంత క్రిటికల్ స్టేట్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మమ్మీ తిరిగి యూనాని చూడటానికి రాకపోయేసరికి తను కొంచెం బాధపడుతుంది కూడా ఈ చెత్త రిపోర్టర్ కి వేరే పనే లేనట్టు మన హీరోయిన్ వెనకాలే పడ్డాడు ఇప్పుడు ఏకంగా హీరోయిన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని వెరిఫై చేసి హీరోయిన్ గా హీరోయిన్ ఇద్దరు కూడా స్కూల్ టైం యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయాన్ని సో చాలా తెలివిగా హీరోయిన్ యొక్క రెప్యుటేషన్ ని పాటి చేద్దామని ఒక ఫేక్ ఆర్టికల్ ని పబ్లిష్ చేస్తాడు ఆ ఆర్టికల్లో హీరోయిన్ హీరోయిన్ ముందు నుంచే ఫ్రెండ్స్ అయి ఉన్నారు అందుకే హీరోయిన్ తన పరువు మీడియా లో పోబోతుంది కాబట్టి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోని కాంటాక్ట్ అయ్యి తన యొక్క కూతురికి క్యాన్సర్ ఉందని తెలుసుకొని తన కూతుర్ని అడ్డు పెట్టుకొని తన యొక్క రెప్యుటేషన్ మొత్తానికి కూడా పోనివ్వకుండా కాపాడుకుంది ఇదంతా కూడా హీరోయిన్ యొక్క ప్లాన్ హీరోయిన్ డబ్బులు ఇచ్చి తన బెస్ట్ ఫ్రెండ్ని కొనేస్తుంది ఇంకా ఒక క్యాన్సర్ పేషెంట్ అయిన చిన్న పిల్లని అడ్డు పెట్టుకొని తన యొక్క ఇమేజ్ ని పోనివ్వకుండా కాపాడుకుంటుంది ఇంత చెత్త ఇంకా ఫేక్ సెలబ్రిటీని నేనెక్కడ చూడలేదని ఆర్టికల్ లో రాస్ అయితే పబ్లిష్ చేసేస్తాడు స్కూల్లో వీళ్ళందరితో హెరీ హేరీ అనే ఒక అమ్మాయి ఉంటుంది హెరీకి హీరో అంటే ఇష్టం కానీ చూస్తే హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఇరవై నాలుగు గంటలు కలిసి క్లోజ్గా తిరుగుతూ ఉండడంతో ఆమె ఇరవై నాలుగు గంటలు జెలెస్గా ఫీల్ అవ్వడం తప్ప ఒక్కసారి కూడా హీరోని అప్రోచ్ అవ్వలేకపోయింది ఇప్పుడు చూస్తే హేరీ ఒక యాక్ట్రెస్ అయి ఉంటుంది కానీ మన హీరోయిన్ అంతా సక్సెస్ఫుల్ ఏమీ కాదు అండ్ గత కొన్ని రోజులుగా న్యూస్ పేపర్ చూసిన టీవీలో చూసిన హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి బోల్డని పిక్చర్స్ లో కనిపిస్తూ మళ్ళీ ఆమె కంట పాడుతూ ఉండేసరికి హేరీ జెలసి ఇంకా ఇంకా పెరిగిపోతుంది హీరో హీరోయిన్ పిల్లలిద్దరిని నిద్రపుచ్చేసిన తర్వాత కూర్చొని డ్రింక్ చేద్దాం అనుకుంటారు ఇక్కడ హీరో తన యొక్క కష్టాలు బాధలు తన కూతురు యొక్క ఇబ్బందులు అన్నిటి గురించి చెప్పి హీరోయిన్ ని కూడా కొంచెం ఎమోషనల్ అయ్యేలా చేస్తాడు ఓ క్యాన్ ని ఓపెన్ చేసే టైంలో డ్రింక్ మొత్తం కూడా హీరో షర్ట్ పైన స్పిల్ అవ్వడంతో అతని ఇప్పుడు డ్రెస్ ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ అక్కడికక్కడ అతనికి కొత్త షర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో హీరోయిన్ యొక్క బట్టల్ని వేసుకుంటాడు చూడడానికి కొంచెం వింతగా కామెడీగా ఉండడంతో హీరోయిన్ కొన్ని పిక్చర్స్ ని క్లిక్ చేసి ఆ ఫొటోస్ అన్నిటిని కూడా తన ఫోన్ లోనే దాచుకుందాం అనుకుంటుంది కానీ హీరో వెంటనే ఆమె దగ్గరికి వచ్చి ఫోన్ ని లాగేసుకుంటాడు వాళ్ళిద్దరు మధ్యన కూడా ఒక రొమాంటిక్ మూమెంట్ క్రియేట్ అవుతుంది హీరోయిన్ ఏకంగా కళ్ళు కూడా మూసేసుకుంటుంది హీరో కి బాగా దగ్గరికి వచ్చేస్తాడు ఒక కిస్ అయితే మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అప్పుడే మనకి తెలుస్తుంది ఇదంతా కూడా హీరోయిన్ యొక్క ఇమాజినేషన్ మాత్రమే అంట రియాలిటీలో హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే దూరంలో హీరో ఆ ఫోన్ అయితే తీసుకొని హీరోయిన్ ఫోన్ లో పిక్చర్స్ అన్నిటిని కూడా డిలీట్ చేసేస్తూ ఉంటాడు తెల్లవారే హీరోయిన్ అందరికన్నా ముందైతే లేచేస్తుంది స్నానం చేసి ఫుల్ గా మేకప్ వేసేసుకొని తను బెడ్ పై నుంచి లేచి లేకుండా మేకప్ వేసుకున్నంత అందంగా ఉంటుంది తను ఒక నేచురల్ బ్యూటీ అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ మరీ ముఖ్యంగా హీరోకి చూపించి ప్రూవ్ చేద్దాం అనుకుంటుంది అచ్చం అలానే చేస్తుంది హీరో లేచి వచ్చి హీరోయిన్ మొహం చూసి చూడగానే ఏంటి మేకప్ సరిగ్గా వేసుకోలేదు అనుకుంటా పౌడర్ అక్కడ ఉంది చూడు అని అంటాడు ఓకే ఓకే నాకు నవ్వు ఆగట్లేదు ఎందుకంటే ఈ క్లిప్ ని నేను చాలా సార్లు యూట్యూబ్ షార్ట్స్ లో చూశాను ఈ క్లిప్ చూడటం వల్లే నేను ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను ఈ సీన్ లో హీరోయిన్ మొహం చూడాలి ఫుల్ మాడిపోతుంది ఇంకా తను చాలా ఎంబారస్డ్ గా ఫీల్ అయ్యి ఇంకా పరుగు పరుగున హీరో నుంచి దూరంగా పారిపోతుంది మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఫస్ట్ అయ్యాక ఎవరి పనులు వాళ్ళు డిస్పర్స్ అవుదాం అనుకుంటారో అదే టైం కి హీరోయిన్ కి తన మేనేజర్ అయితే కాల్ చేసి నీ గురించి కొత్త రూమర్ స్టార్ట్ అయింది నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోకి డబ్బులు ఇచ్చి మరి ఆ చిన్న పిల్లకి లెటర్స్ అన్ని కూడా రాయించమని అడిగినట్టు కొత్త నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి జాగ్రత్తగా ఉండమని వాళ్ళేంటి మెయిన్ గేట్ ఓపెన్ చేయడం ఆలస్యం చూస్తే అక్కడ రిపోర్టర్స్ అందరూ కూడా కుప్పలు తెప్పలుగా పడి ఉంటారు వాళ్ళంతా ఇంకా మైకిల్ పెట్టేసి హీరోయిన్ ని ఆపకుండా క్వశ్చన్లు అడుగుతారు ఆపకుండా చిన్న పిల్లలతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పిక్చర్స్ క్లిక్ చేసేస్తూ ఉంటారు ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ అంటున్నారు ఇప్పుడు చూస్తే ఒకే ఇంట్లో నుంచి బయటకి వస్తున్నారు కొంప తీసి మీరు సీక్రెట్ లవర్స్ అయితే కాదు కదా ఆ చిన్న పిల్లకి లెటర్స్ అన్ని రాయమని హీరోకి మీరే చెప్పి డబ్బులు ఇచ్చారా ఇదంతా కూడా మీ ప్లాన్ ఏనా మీడియాలో మీ ఇమేజ్ ని పాజిటివ్ గా పెంచుకోవడానికి పనులన్నీ చేస్తున్నారా అని కుడా క్వశ్చన్లు వేస్తారు వాటికి హీరో ఒక లాయర్ కావడంతో ప్రైవేట్ స్పేస్ ని ఇలాగా ఇన్వైట్ చేసి వాళ్ళని ఇసికించి ఇరిటేట్ చేశారంటే లా ప్రకారం వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ వస్తుందో చెప్పేసరికి రిపోర్టర్స్ అందరూ కూడా సైలెన్స్ అయిపోతారు ఈయన ఇంకా హీరోయిన్ చెప్పమని అడుగుతుంది ఇన్ని రోజులు తనకి రాసిన లెటర్స్ అన్ని కూడా ఆమె రాసిందా లేకపోతే ఆమెకి బదులు ఇంకెవరన్నా రాసారా అని హీరోయిన్ అబద్ధం చెప్పాలనుకోలేదు అందుకే ఇన్ని రోజులు నీకు లెటర్స్ రాసింది నేను కాదు మీ నాన్నే నా బదులు లెటర్స్ అన్ని కూడా రాశాడంట అని అని అనగానే ఈనా చాలా బాధపడుతుంది ఇన్ని రోజులు నేను మీ మీరే లెటర్స్ రాసారేమో అనుకొని చాలా సంతోషపడ్డాను మా అమ్మ నాకు ఇఫ్లేని ప్రేమ అని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు అదంతా కూడా అబద్ధం అని ప్రూవ్ అయిన తర్వాత నాకు చాలా బాధగా ఉందని ఇంకేం మాట్లాడలేక కళ్ళు తిరిగి కూడా కింద పడిపోతుంది యూనాని ఇమీడియట్ గా ఐసీయూ కి తరలిస్తారు గ్లాస్ స్టోర్ నుంచి బయట మన హీరోయిన్ ఇదంతా చూసి కొంచెం బాధపడుతుంది తర్వాత యూనా రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ అన్ని కూడా తనే ఒక పిక్చర్స్ గోడకి అంటించి ఉంటాయి ఇక్కడే యూనా హీరోయిన్ ఎంతలా ఇష్టపడుతుందో హీరోయిన్ తెలుసుకోగలుగుతుంది అక్కడే హీరో కూడా చెప్తాడు యూనా నువ్వు అంటే చాలా ఇష్టం నువ్వే తన సోర్స్ ఆఫ్ స్ట్రెంత్ కూడా అని ఈ పాయింట్ లో హీరోయిన్ రిగ్రెట్ అవుతుంది నేను అనవసరంగా తనకి నిజం చెప్పాను ఒక్క చిన్న అబద్ధం ఆడితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని తను అనుకుంటుంది కానీ హీరో ఏదో ఒక రోజు నిజం బయటికి రావాలి కదా అది వచ్చింది తనకి ఎప్పుడు నిజం తెలిసినా ఇలానే రియాక్ట్ అవుతుంది తనకి ఒంట్లో అస్సలు బాలేదు కదా దీనిలో నీ తప్ప ఏం లేదని హీరోయిన్ ని తర్వాత హీరో యూన ఇప్పటి వరకు రాసిన ఫ్యాన్ లెటర్స్ అన్నిటినీ కూడా ఒక బాక్స్ లో పెట్టి హీరోయిన్ కి ఆ గిఫ్ట్ బాక్స్ అయితే ఇస్తాడు కానీ ఇక్కడే హీరోయిన్ కి ఏదో ఒక డ్రామా ఉందన్న విషయం మనకి తెలుస్తుంది ఆ డ్రామా తన చేతిలోంచి ఆ గిఫ్ట్ బాక్స్ అయితే కింద పడిపోతుంది హీరోయిన్ చాలా భయపడుతూ ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తుంది స్కూల్ టైంలో లో ఆ జెలస్ హెయిరీ ఉంది కదా ఒక రోజు మన హీరోయిన్ తన దగ్గరికి పిలిచి ఈ లాకర్ లో నీ ఫ్యాన్ ఒక గిఫ్ట్ పెట్టాడంట తను నాకు ఈ విషయం నీకు చెప్పమన్నాడు వెంటనే వెళ్ళి ఆ గిఫ్ట్ లో ఏముందో చూడమని పంపిస్తుంది చూస్తే హీరోయిన్ లాకర్ లో రెండు గిఫ్ట్ బాక్సెస్ అయితే ఉంటాయి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఫస్ట్ ఓపెన్ చేద్దాం అనుకుంటుంది దానిలో ఏమో ఒక చనిపోయిన పక్షితో పాటు ఒక లెటర్ కూడా ఉంటుంది దట్ టు థ్రెటనింగ్ మెసేజ్ రాస్తారు దట్ హీరోయిన్ వాళ్ళు పంపిస్తామని ఇంకా ఈ పాయింట్ తర్వాత హీరోయిన్ గిఫ్ట్స్ అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేయడమే మానేసింది ఎవరి లెటర్స్ కూడా అనుకోలేదు ఇదే హీరోయిన్ యొక్క పాస్ డ్రామా అందుకే తను అందరి ఫ్యాన్స్ తో అంత రూడ్ గా బిహేవ్ చేస్తుంది ఎవరి యొక్క ఫ్యాన్ లెటర్స్ ఇంకా ఫ్యాన్ మెయిల్స్ ఇంకా మెసేజెస్ని ని పట్టించుకోదు హీరో హీరోయిన్ కి అర్థమయ్యేలా చెప్తాడు ఫ్యాన్స్ అందరూ కూడా ఒకేలా ఉండరు అప్పట్లో నీకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందని అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదు కదా నువ్వు నీ ఫ్యాన్స్ ని రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ ఇంట్రెస్ట్ ని కూడా వాల్యూ చేయాలని ఇంకా ఇక్కడ హీరో కొంచెం సిగ్గుపడుతూ మురిసిపోతూ అడుగుతాడు ఆ రోజు ఈ లాకర్లో రెండు బాక్స్లు ఉండేవి కదా లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసావు మరి రైట్ సైడ్ దాని సంగతి ఏంటి అని హీరోయిన్ ఇంత జరిగిన తర్వాత నేను రైట్ సైడ్ దాన్ని ఎందుకు పట్టించుకుంటాను దాన్ని ఇప్పటి వరకు ఓపెన్ కూడా చేయలేదని అంటుంది ఇక్కడే మనకి కూడా చిన్నగా అర్థమవుతుంది రైట్ సైడ్ లో పెట్టిన బాక్స్ హీరోని హీరోయిన్ కి గిఫ్ట్ చేసి పెట్టాడని యాక్చువల్లీ మనకి ఇక్కడే అసలు విషయం అర్థమవుతుంది హీరోకి హీరోయిన్ అంటే స్కూల్ టైం నుంచే ఇష్టం అందుకే హీరోయిన్ కి ప్రపోజ్ చేసి ఇలా ఆమె లాకర్ లో ఒక గిఫ్ట్ ని కూడా పెట్టి ఉంటాడు కానీ కరెక్ట్ టైంకి ఇలా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరగడం వల్ల హీరోయిన్ అతని గిఫ్ట్ బాక్స్ నిగ్నో చేసి ఉంటుంది ఇప్పటి వరకు కూడా దాన్ని ఓపెన్ చేయకుండా ఉండింది దానివల్లే వాళ్ళిద్దరు కూడా దూరం అయ్యారు వాళ్ళిద్దరూ ప్రేమించుకొని లవ్వర్స్ అయి పెళ్లి కూడా చేసుకోలేకపోయారు హీరో హీరోయిన్ కి ఇంతలా అర్థమయ్యేలా చెప్పాడు కాబట్టి ప్రస్తుతానికి అతని కూతురు యొక్క లెటర్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేసి ముందు వాటిని చదువుదాం అనుకుని నెక్స్ట్ డే నుంచి రూమర్స్ అన్ని కూడా స్ప్రెడ్ అయిపోతాయి నెక్స్ట్ డే నుంచి ఇంకా న్యూస్ ఛానల్ వాళ్ళు ఆపకుండా అరగ తీసిన టేప్ రికార్డర్ లాగా హీరోయిన్ గురించి మాట్లాడుతూ హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ ని కొనేసి క్యాన్సర్ పేషెంట్ ని అడ్డు పెట్టుకొని తన ఇమేజ్ ని డామేజ్ అవ్వకుండా కాపాడుకొని తన యొక్క పాజిటివ్ సైడ్ ని అందరికి చూపించడానికి ఫేక్ గా ట్రై చేయబోయిందని దీనివల్ల సొసైటీలో హీరో యొక్క వాల్యూ కూడా తగ్గిపోతుంది అప్పటి వరకు అతనికి రెస్పెక్ట్ ఇచ్చి చూసిన వాళ్ళంతా కూడా హీరోని చాలా చీప్ గా చూడడం మొదలు పెడతారు తన కూతురు యొక్క ఆపరేషన్ కి డబ్బులు కావాలనుకుంటా అందుకే అతను ఇంత నీచానికి కూడా దిగజారడానికి రెడీ అయ్యాడని కానీ హీరో ఎవరి మాటల్ని కూడా పట్టించుకోడు ఎందుకంటే అతనికి నిజం తెలుసు కాబట్టి ఇంకొక రోజు కానీ ఆ టీవీ ఛానల్స్ వాళ్ళు ఆపకుండా హీరోయిన్ గురించి అలాగే డిస్ప్లే చేసి హీరోయిన్ గురించి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా హీరోయిన్ కెరీర్ మొత్తం కూడా డామేజ్ అని హీరోకి అర్థం అవడంతో ఆ చిన్న యొక్క యూట్యూబ్ పిల్లడు సోర్స్గా తీసుకొని ఒక వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటాడు ఆ వీడియోలో అతను హీరోయిన్ యొక్క పాజిటివ్స్ గురించి మాట్లాడి హీరోయిన్ ఎంత మంచిదో అందరికీ తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు మొత్తం కూడా చేశాడు ఒంట్లో అసలు బాగా ఒక చనిపోయే పరిస్థితుల్లో ఉన్న తన కూతుర్ని సంతోష పెట్టడానికి మాత్రమే అతని ఫేక్ లెటర్స్ అన్నింటినీ కూడా రాశాడు దీనిలో హీరోయిన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎటువంటి విధంగా కూడా లేదు హీరోయిన్ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు ఈ పని చేయడానికి అని ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ బదులు అతను ఫేక్ లెటర్స్ని రాస్తున్నాడన్న విషయం హీరోయిన్ కి తెలిసిన తర్వాత కూడా ఆమె అబద్దాన్ని కంటిన్యూ చేయాలనుకుంది కేవలం అంటే కేవలం నా కూతురు యొక్క హ్యాపీనెస్ కోసం మాత్రమే ఇంత మంచి సెలబ్రిటీని నేను ఎప్పుడు చూడలేదు మీరు ఇలాంటి ఒక మంచి అమ్మాయిని తప్పుగా చూస్తున్నారు రీసెంట్ ఈ చిల్డ్రన్స్ హాస్పిటల్ కి మాత్రమే అరవై లక్షలు డొనేట్ చేసింది ఎన్ని మంచి పనులు చేస్తూ ఉన్నా ఒక్క ఫాల్స్ రూమర్ ఆమె ఇమేజ్ మొత్తాన్ని కూడా డామేజ్ చేసేలా అందరి ఆలోచనల్ని మార్చేస్తుంది దయచేసి మీకు తెలియకపోయినా సరే వాళ్ళ గురించి పూర్తిగా తెలిసినట్టు ఇలాగ న్యూస్ లో రాసి పబ్లిష్ చేసి జనాలు ముందు కూడా వాళ్ళ లైఫ్ ని పెట్టి వాళ్ళ కెరియర్ పైన ఇంపాక్ట్ చూపించేలాగా చేయకండి ఫాల్స్ రూమర్స్ ని స్ప్రెడ్ చేయడం ఆపండి అని అందరు నోర్లని కూడా మూయించేస్తాడు హీరో చేసిన ఈ క్లారిఫికేషన్ వీడియో కూడా సూపర్ వైరల్ అవుతుంది అల్టిమేట్గా గా ఆ బొడ్డోడి ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ ఫుల్గా పెరిగిపోతారు వాడి ఛానల్ క్రేజ్ పెరిగిపోతుంది ఎందుకంటే మెయిన్ మెయిన్ వీడియోలన్నీ కూడా వాడి ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి హైరీ కూడా ఈ వీడియోని చూస్తుంది తను బాగా జెలస్ ఫీల్ అయిపోతూ ఉంటుంది బికాస్ హీరో ని సపోర్ట్ చేయడానికి ఇలా ఒక్కొక్క సెపరేట్ వీడియో చేసి మరీ మాట్లాడాడు కాబట్టి హీరో క్లారిఫికేషన్ కోసం చేసిన ఈ వీడియో జనాలు అందరూ చూడటం వల్ల జనాలంతా అంతా కూడా మళ్ళీ హీరోయిన్ సైడ్ కి వచ్చేస్తారు హీరోయిన్ యొక్క పబ్లిక్ రెప్యుటేషన్ ఏమి పాడవకుండా అలానే నార్మల్ స్టేట్ లో ఉంటుంది సో హీరోయిన్ యొక్క ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ అయితే సెట్ అయింది కానీ మరి తన లవ్ లైఫ్ సంగతి ఏంటి హీరో స్కూల్ టైం నుంచి మన హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడన్న విషయం హీరోయిన్ కి ఎప్పుడు తెలుస్తుంది తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది హీరో మాత్రమే హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడా హీరోయిన్ కూడా స్కూల్ టైం నుంచి హీరోని ఇష్టపడుతూ వచ్చిందా హీరోకి ఆల్రెడీ పెళ్ళై ఒక వైఫ్ తో పాటు కూతురు కూడా ఉండడం వల్ల హీరో ఇంకా హీరోయిన్ కలిసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి మరి వీళ్ళిద్దరు కూడా ప్రేమలో పాడతారా వీళ్ళిద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడతారా హీరోయిన్ కి తర్వాత ఏం ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అన్న మిగతా స్టోరీ మొత్తాన్ని కూడా సెకండ్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను పార్ట్ టూ ఈ స్టోరీకి ఒక క్విక్ కంటిన్యూషన్ లో ఉంటుంది మీరు ఇక్కడ వరకు వచ్చేసారంటే ఆల్రెడీ మీరు చూసే టైం కి నేను పార్ట్ టూ ని కూడా అప్లోడ్ చేసేసి ఉండొచ్చు బికాస్ ఎప్పటిలాగా వన్ డే టైం అయితే ఏమి తీసుకోకుండా ఇమీడియట్గా రెండు ఒకేసారి అయితే అప్లోడ్ చేసేస్తున్నా సో ఫస్ట్ పార్ట్ని ఇక్కడి వరకు చూస్తే మిగతా స్టోరీని కూడా చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ని మిస్ అవ్వకుండా చూడండి మూవీ యొక్క సెకండ్ పార్ట్ ఎక్స్ప్లనేషన్ వీడియోని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను ఎక్కువ ఇబ్బంది పడాలని లేదంటే మన ఛానల్లోకి వెళ్ళన్న చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది కానీ సెకండ్ పార్ట్ని మిస్ అవ్వకుండా అయితే పూర్తిగా చూడండి సరే సరే ఇంకెంత ఆలస్యం అయితే ఈ వీడియోని లైక్ అయితే చేయండి లైక్ చేసేసిన తర్వాత ఈ వీడియోని ఇక్కడే వదిలేసి ఆ సెకండ్ వీడియోని అయితే చూడడం మొదలు పెట్టండి బాయ్ బాయ్